చేస్తున్నావు. అరే అరే రికార్డ్ చేయి, రికార్డ్ చేయి. రాజకీయం అంటే షూటింగులు కాదు. అన్న చేసింది, అన్న ఏమేమైతే చేశాడో సేమ్ అయ్యే చెప్పేస్తున్నాడు. ఎందుకో మరి తెలీదు. రాత్రి ఏమన్నా దేవుడు కళ్ళకు వచ్చి బాబు జగన్ నువ్వు చేసిన తప్పులను ఒప్పేసుకో జనం ముందు అన్నట్టున్నాడు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. రాజకీయం అంటే అలాంటి షూటింగ్లు కాదు. నేను అప్పుడు చేశాను, అదేదో పొరపాటు అయిపోయింది, ఇప్పుడు నమ్మకండి నేను చేసే షూటింగ్లు కూడా అని చెప్పేస్తున్నాడు అన్న. రాజకీయం అంటే డైలాగులు కాదు. అదిగో డైలాగులు అంటే ఇలా చూసి చదువుతాడు కదా అన్న. ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే బాటమ్ టు ద హార్ట్ ఇలా వస్తాయి మాటలు, కానీ ఇలా చూసి చెప్తున్నాడు ఏంటి అని అర్థం. ఆ మాట కూడా ఆయన చూసి చదివాడు. రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదు. అన్న జనాలు కూర్చోబెట్టి డ్రోన్ షాట్లు జుమ్మని తీంటాడు ఇలాగా. అంటే జనం అందరూ పడతా ఉంటారు అనమాట అండి. ఏదైతే అన్న చేశాడో ఇవాళ నిజాలన్నీ ప్రజల ముందు ఒప్పుకొని వచ్చాడండి. రాజకీయం అంటే డ్రామాలు అంతకన్నా కూడా కాదు. కొడుకు ఎత్తుకొచ్చుకున్నట్టు చెప్పాను చచ్చిపోతాను ఏంటి ఎంత జనాలు ముళ్ళు పుచ్చుకుంటే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ ఏమీ లేదు, ఆదివారం వస్తాడు సోమవారం వస్తాడనేమో వాళ్ళు బిల్డప్లు కొడతారు. నువ్వు చూస్తేనేమో ప్రతి మీటింగ్లోనూ పవన్ కళ్యాణ్ గారి గురించి మినిమం ఓ 10 నిమిషాలన్నా మాట్లాడకుండా నీకు తెల్లారదు. ఏందన్నా ఇలాగా ఎంత భయపడుతున్నా. దుర్మార్గులండి పవన్ కళ్యాణ్ గారి మీరు కనపడరు కానీ పైకి. అమ్మ బాబో మీరు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారమ్మంట. ఎమ్మెల్యే కూడా లేడట, అది కూడా చదువుతున్నాడు అన్న డైలాగులు చదువుతాడు కదా. చెప్పన్న. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ప్రజలు ఈయనను ఓడించేశాడు. ఓడించేశారు కదా, మరి మీరు ఎందుకు కలవరుతున్నారు. మీరెందుకు కలవాట్లాడుతున్నారు ప్రతిరోజు అని పేరు. మీరెందుకు ఆయన పేరు ఎత్తకుండా మాట్లాడలేకపోతున్నారు. అందరూ ఓడించేశారు కదా, రెండు చోట్ల ఓడించేశారు ప్రజలందరూ. మరి ఎందుకు మీరు కంగారు పడుతున్నారు. అరే అరే ఇలాంటి మళ్ళీ చంపించేస్తారేమో అన్న. ఈసారి 500 మందిని పంపించాన్న, 500 మందిని చంపేస్తాను మమ్మల్ని పొచ్చేస్తారు ఇలాగ. రాజకీయం అంటే కాశీ విశ్వేశ్వర బాబాయ్ చంపడమా. 200 మంది పంపించాను సారి, కేతి రెడ్డి గారి మనిషిని, జక్కంపూటి గారి మనిషిని, లా తొక్కలో గారి మనుషుల్ని 500 మందిని పంపించి పంపించలేగల పొడి చేసి మమ్మల్ని. ప్రాణాలు అంటే అల్లిపోవడానికి నీకులాగా అక్రమాస్తులు సంపాదించుకున్నావా, లేకపోతే నీకులాగా ఏమన్నా 100 కోట్లు వెనకేసుకున్నావా? ప్రాణం అంటే భయపడడానికి. ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం నిలబడతాం, అవసరమైతే ప్రజల కోసం పోతాం పైకి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు